மௌன போராட்டம் மௌன போராட்டம் ஐயோ அவந்தி இப்போ நான் ஏன் செய்யాలి டைம் ஆயிపోతుంది కాసేపట్ల నక్షత్ర కూడా రెడీ అయ్యి వచ్చేస్తుంది అప్పుడు నేను తంతో షాపింగ్ కి ఎలా వెళ్ళాలి నాకేం అర్థం కావట్లేదు షాపింగ్ కి వెళ్తే నాకు చూపు లేదని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది నేను దుర్గని కానని తెలిసిపోతుంది నేను ఏం చేయాలి పురారేమో నక్షత్రం తీసుకునే వెళ్ళమన్నాడు వెళ్తే ఒక సమస్య వెళ్ళకపోతే ఇంకో సమస్య ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య ను షాపింగ్ కి వెళ్ళకపోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది नक्षत्र ऊरकोदु मुरारेमो ना मीद कोपडि अलुगुताडु इप्पुडु एं चेयालि अत्तय्या अय्यय्यो वच्चेस्तुंदि इप्पुडु एं चेयालि अय्यय्यो इदेंटि अत्तय्या मीरु इंका चीर मार्चुकोलेदु रेडी आवलेदु नाकु पट्टीलु मार्चालनी मी अब्बाई चेप्पारु कदा मनं त्वरगा वेल्ली वच्चेद्दां त्वरगा चीर मार्चुकोंडि रंडी नक्षत्र एंटी अदि एंटंटे अदि एंटी कोंपदीसि षापिंग कि रानु अनि चेप्तारा एंटी अंटे ना कोंचें बागा तलनोप्पिगा उंदि इंदाकटि वरकु बाने अब्बाई चेप्पगाने सरे अनि चेप्पारु अंटे इंदा कूडा बागोलेदम्मा कानी वाडु अडिगाडनि ऊं कोट्टानु मल्ली वद्दंटे बाधपड़ताडु कदा वद्दंटे बाधपड़ताडु कोडुकु बाध पापं मीरु चूडलेरु अंदुके కొడుకు ముందు ఎంతో మంచి దానివి అనిపించుకోవడానికి వెంటనే ఓకే అని చెప్పేశారు కానీ అతను వెళ్ళిపోయాక రాను అని అడ్డం తిరుగుతున్నారు అంటే మీ కొడుకు ముందు మీరు మాత్రం మంచి అనిపించుకోవాలి నేను చెడ్డదాన్ని అయిపోవాలి అతను తిరిగొచ్చాక షాపింగ్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నక్షత్రే వద్దందని చెప్తారు నన్ను నా మొగుడి ముందు ఎంత బ్యాడ్ చేయాలో అంత చేసేస్తారు అయ్యయ్యో లేదమ్మా నేను అలా ఏం చెప్పను నాకు తల్లిన పెక్కువైంది అందుకే వెళ్ళలేదు అని చెప్తాను అసలు నాతో ఎందుకు రారు అదే యవంతితో అయితే మాత్రం తను పిలవకపోయినా ఆనందంగా వెళ్లి తనకి కావాల్సిన బట్టలు నగలు అన్నీ కొంటారు అంటే నేను మీ కోడలి కాదు అవంతి మాత్రమే మీ కోడలు అని చెప్పకుండానే చెప్తున్నారు అంతేనా ఏ నక్షత్ర ఏంటా మాటలు నీ షాపింగ్ మ్యాటర్ లోకి నన్ను ఎందుకు లాగుతున్నావు అయినా అత్తయ్యకి బాలేదు అని చెప్తుంటే సైలెంట్ గా వెళ్లి పం చూసుకోకుండా గొడవ చేస్తున్నావేంటి ఆహా నేను గొడవ చేశానా ఆ షాపింగ్ కి వస్తానని చెప్పి రావట్లేదంటని అడిగితే మీకు గొడవగా అనిపిస్తుంది కదా అంటే నేనేమీ అనుకుంటానే అన్నీ అనేసానని నా మొగుడికి చెప్పి అతని మనసు విరిచాలనే కదా మీ ప్లాన్ అయ్యో నక్షత్ర ఎందుకమ్మా అలా మాట్లాడతావు ఎందుకు చిన్న విషయాన్ని అంత పెద్దగా చేస్తున్నావు నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదమ్మా అవును మరి నాకే చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయి నేనే చెడ్డదాన్ని మీకే చెడ్డ ఉద్దేశాలు లేకపోతే ఇలా ఇంత చిన్న విషయానికి నా మగుడు వచ్చాక ఇంత రచ్చ చేయాలని ప్లాన్ చేస్తారా నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తారా ఏయ్ ను కొత్తగా చెడ్డదాన్ని వయ్యేదంటే మొదట్ నుంచి ను చెడ్డదానివే నీకు మంచిగా ఆలోచించడం గాని మంచి పనులు చేయడం గాని తెలియదు కదా అవును నేను చెడ్డదాన్ని అవును ను చెడ్డదానివనే చెప్తున్నాను అయ్యో అవంతి ఊర్కొమ్మా ఎందుకు ఇవాళ ఈ గొడవ లేకపోతే ఏంటత్తయ్యా ఏదో పెద్ద సుద్దపూసలా మాట్లాడుతుంది ఏ ఆ రోజు గుళ్ళో ఎంత దుర్మార్గం చేయాలని చూసింది నిన్ను ఎంత బ్యాడ్ చేయాలని చూసింది ఏదో లక్కీగా ఆ అబ్బాయి వీడియో తీయబట్టి వాళ్ళ అమ్మగారు ఆ వీడియోని నీ ఫ్రెండ్ కి చూపించబట్టి వాళ్ళ ఫ్యామిలీ నిన్ను మిస్ అండర్స్టాండ్ చేసుకోలేదు లేదంటే ఈ పాటికి
మీరెంతో చెడ్డవారని వాళ్ళు అనుకునేవారు కదా ఇంతకు ముందు సువర్ణతో కలిసి ఎన్ని దుర్మార్గాలు చేసింది ఇప్పుడు కూడా మనం చేయని దాన్ని మనమే చేశామని చెప్తుంది చేసేవన్నీ ఇలాంటి చెత్త పనులు చేసి ఇప్పుడు మురారి దగ్గర తను చెడు అవకూడదని మనల్ని చెడ్డవాళ్ళని చూపించాలని ముందుగానే అంతా ప్రిపేర్ చేసుకొని కావాలని గొడవ చేస్తుంది ఇలాంటి దాన్ని తోలు తీసి ఉప్పు కారం రాయాలి నువ్వు తోలు తీస్తుంటే నేను రామ్మా నా తోలు తీయమ్మని కూర్చుంటాను ఏ నాకు లేవ చేతులు నేను చేయలేను ఆ పని నీకు చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ బుద్ధి జ్ఞానం మంచితనం ఇవే అస్సలు లేవు ఏయ్ అవంతి ఏయ్ నోరు ముసుకొని పోవే అత్తయ్య రాదు నీ కావాలంటే వెళ్ళి కొనుక్కో లేదంటే మానే పో అమ్మ అవంతి ఏంటమ్మా ఈ గొడవ నా ముందే మీరిద్దరు ఇలా గొడవ పడితే ఏం చేయాలి ఏం చేయనత్తయ్య నేనెంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఈ రాక్షసి నన్ను రెచ్చగొడుతూనే ఉంది నక్షత్ర వదిలేమ్మా నువ్వేం బాధపడుకో నేను వస్తాను అవంతిని తీసుకుని వస్తాను అక్కర్లేదు మీరేం రానక్కర్లేదు నేను ఎక్కడికి వెళ్ళను ఏమీ కొనుక్కోను నాకు ఏ పట్టీలు అక్కర్లేదు అయ్యో నక్షత్ర వద్దమ్మా నేను వస్తాను నాకేం అక్కర్లేదు నాకేం వద్దు అయ్యో నువ్వు ఆవేశంలో ఆలోచించట్లేదు అవంతి ఇప్పుడు మురారి వచ్చాడంటే వాడికి మన మీద చాలా చెప్తుంది చెప్తే చెప్పనివ్వండి అత్తయ్య తను చెప్తే మనం చెప్పలేమా మురారి తన మాటలేమి నమ్మడు నా బాధ నీకు అర్థం కావట్లేదు అవంతి ఇప్పుడు దుర్గక్క ఉండుంటే ఇలాంటి గొడవలు ఏం జరిగినా తను సరిదిద్దగలుగుతుంది కానీ నేను ఇక్కడుండగా ఇలాంటివి జరిగితే మీ అందరి మధ్య దూరం పెరిగిపోతుంది అక్కడ అక్క నా ఇంటిని దిద్దుతుంటే నేను ఇక్కడేం చేయలేక చెడగొట్టిందవుతాను అక్క ఇక్కడికి వచ్చేసరికి తనకి ఈ ఇంటిని ఒక రణరంగంలా మార్చి అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుందని నాకు చాలా భయంగా ఉందవంతి అయ్యో అత్తయ్య సారీ నేను ఆవేశం తట్టుకోలేక నక్షత్రం తిట్టేశాను కానీ మురారి వచ్చాక ఏం జరుగుతుందో ఆలోచించలేకపోయాను అయ్యో అక్క నాకు మంచి చేస్తోంది నా వల్ల తనకి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకుండా ఉంటే అంతే చాలు మేడం గారికి ఏదో ప్రాబ్లం వచ్చిందట కంప్లైంట్ మీకే ఇవ్వాలంట మీరైతేనే నిజాయితీతో ప్రాబ్లం సాల్వ్ చేస్తారంట ఎవరు చారిగారు ఆ మనిషి